హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు పర్టికులర్ క్వాలిఫికేషన్ కూడా ఎక్స్ట్రాగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అదేంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వయసు అయితే ఉండాలి సో ఈ పోస్టులకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన చాసే విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది కానిస్టేబుల్ జీడీకి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టును భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఈ పోస్టులకి సంబంధించి వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి హండ్రెడ్ రూపీస్ ఫీ మాత్రమే ఉంది సో ఈ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి స్పోర్ట్స్ కోట కింద రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన జనరల్ డ్యూటీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులను విడుదల చేయడం జరిగింది మొత్తం అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మీకు స్పోర్ట్స్ కోటా ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీనే ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల నుంచి అరవై తొమ్మిది వేల హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం శాలరీస్ ఉంటాయి అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఈ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్కి మొదటగా మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి మినిమం ఖచ్చితంగా టెన్త్ క్లాస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కనుక మీరు క్వాలిఫై అయ్యి ఉండి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఐటీబీపీ జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి యొక్క పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్స్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే బ్రెజిలింగ్ కబడ్డీ కరాటే ఆర్చరీ ఊషు టేక్ ఉండో అలాగే జూడో జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ షూటింగ్ స్కై బాక్సింగ్ హైస్ హాకీకి సంబంధించినటువంటి మొత్తం పన్నెండు రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లో కనుక మీరు క్వాలిఫై ఉండి వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అది కూడా మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్ కేటగిరీ అలాగే ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలంటే హండ్రెడ్ రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది మిగిలినటువంటి ఎస్సీఎస్టీ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ వీటికి సంబంధించి హండ్రెడ్ రూపీస్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఆఫ్లైన్లో పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయడం జరగదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఆన్లైన్లో రిక్రూట్మెంట్ డాట్ ఐటీబీపీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు వచ్చే నెల ఓకే వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ అనమాట సో సెప్టెంబర్ రెండో తేదీలోపు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి జూలై ఐదు నుంచి సెప్టెంబర్ రెండు వరకు టైం అయితే ఇచ్చారు సో ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే దీస్ వేకెన్సీస్ ఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఆర్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఓన్లీ నార్మల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఎక్స్ సర్వీస్మెన్కి నాట్ ఎలిజిబో నో ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవడానికి వీలు లేదు సో ఈ పోస్టులకి సంబంధించి మనకి వచ్చే నెల నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు ఉన్నారో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అట్లీస్ట్ మీకు తెలిసినటువంటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉండి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మినిమం ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో మీరు కనుక సర్టిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే ఈ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్